నెల్లూరు జిల్లా మనుబోలు పోలీస్ స్టేషన్ నందు ఎస్ఐ తో సహా 11 మందికి కరోనా వైరస్ పాజిటివ్ కేసులు నమోదైన నేపథ్యంలో శుక్రవారం నాడు సర్వేపల్లి నియోజకవర్గం ఎమ్మెల్యే కాకాని గోవర్ధన్ రెడ్డి మనుబోలు మండల కేంద్రంలో పర్యటించి పోలీసులు అధైర్యపడవద్దని అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. స్థానిక పోలీస్ క్వార్టర్స్ నందు మాస్కులు శానిటైజర్లు పంపిణీ చేశారు. విస్తృతంగా శానిటైజ్ కార్యక్రమాలు చేపట్టాలని మెరుగైన సేవలు అందించాలని అప్రమత్తంగా ఉండాలని అధికారులను ఆయన ఆదేశించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కాకాని గోవర్ధన్ రెడ్డి మాట్లాడుతూ ప్రజలకు రక్షణ కల్పిస్తూ నిరంతరం శ్రమిస్తున్న పోలీసులకు కరోనా పాజిటివ్ విషయం తెలుసుకున్న తాను చాలా బాధపడ్డానని చాలా దురదృష్టకరమని అన్నారు. ఎవరు ఆందోళన చెందవద్దని అండగా ఉంటామని ఆయన భరోసా ఇచ్చారు. ఆయన వెంట తహసీల్దారు నాగరాజు, ఎంపీడీఓ వెంకటేశ్వర్లు, పలువురు వైసీపీ నేతలు ఉన్నారు. కాంట్రాక్ట్స్ సెకండరీ కాంట్రాక్ట్స్ ఎక్కడైతే ఉన్నాయో సంబంధించినటువంటి ఆ పంచాయతీ సెక్రటరీ చేత చెప్పి వీటికి సంబంధించి స్పెషల్ శానిటేషన్ డ్రైవ్ పెట్టాను. మొత్తం అన్నీ ఎక్కడ ఎవరు తిరగకుండా ముసలి వాళ్ళు కానీ ఎవరైనా ఉండరు, ఐడెంటిఫై చేయని పిల్లలు కానీ ముసలి వాళ్ళు కానీ ఎవరైనా ఉంటే ఆ ముసలి వాళ్ళని ఇంకెక్కడన్నా వేరే సైకలాజికల్ సింటమ్స్ వస్తాయి సార్, దాని గురించి పెద్దగా ఆందోళన పడబడ్డా. అయిపోయిన తర్వాత డాక్టర్ గారితో చెప్పి తీసుకొచ్చి కిట్లు తీసుకొచ్చి చేయించేస్తాం సార్. చిన్నపిల్లకాయలకు స్టాప్ సర్వేపల్లి నియోజకవర్గానికి సంబంధించి కరోనా నియంత్రించడానికి అనేక రకాలైనటువంటి చర్యలు తీసుకుంటున్నాం. అయితే పాపం గత కొద్ది రోజులుగా నిద్రాహారాలు మాని రేంబోళ్ళు శ్రమిస్తున్నటువంటి పోలీసు శాఖకు సంబంధించి ఎస్ఐతో సహా 11 మందికి మనుబోలు పోలీస్ స్టేషన్లో కరోనా పాజిటివ్ రావడం అనేటువంటిది నన్ను తీవ్రంగా బాధించింది. ఎందుకంటే పాపం విధి నిర్వహణలో దీన్ని పట్టించుకోకుండా ప్రజలకు సంబంధించి ఇతరులకు కరోనా సోకకూడదు అనేటువంటి ఆలోచనతో వాళ్ళు చేసినటువంటి పని, వాళ్ళు తీసుకున్నటువంటి నిర్ణయం, వాళ్ళ కృషి ఈరోజు వాళ్ళకే పాపం కరోనా పాజిటివ్ రావడం జరిగింది. కాబట్టి నాకు తెలిసిన వెంటనే ఎస్ఐ గారితో మాట్లాడాను, వెంటనే ఎస్ఐ గారికి చెప్పాను మీరు ధైర్యంగా ఉండండి, మీ సిబ్బందిని ధైర్యంగా ఉండమని చెప్పండి, ఎటువంటి విపత్తునైనా ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నాం, కాబట్టి మీకు దానికి సంబంధించినటువంటి ట్రీట్మెంట్ ఎక్కడైతే అవసరముందో అక్కడ ట్రీట్మెంట్ ఇప్పిస్తాం, ఒకవేళ ఏదన్నా సిమ్టమాటిక్ కేసెస్ ఉన్నా, ఏదైనా అవసరాలు ఉన్నా, ఇతర ప్రాంతాలకు తరలించాల్సినటువంటి పరిస్థితి ఉన్నా, లేదా మెరుగైనటువంటి వైద్యం కోసం పొరుగున ఉన్నటువంటి మద్రాసుకు తీసుకువెళ్ళాలన్నా, ఏ ఒక్కరిని కూడా మీరు ఆలోచించాల్సినటువంటి పని లేదు. మీ అందరికీ అండదండగా నేను ఉంటాను, అందరం ఉంటామని చెప్పి నిన్ననే ఎస్ఐ గారితో కూడా మాట్లాడడం చెప్పడం జరిగింది. కాబట్టి ఈరోజు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు అన్ని రకాలైనటువంటి చర్యలు తీసుకుంటున్నటువంటి పరిస్థితుల్లో కరోనాకు సంబంధించి గతంలో మనం మాట్లాడుకున్నట్టుగా లాక్డౌన్కు సంబంధించి సడలింపులు ఇస్తున్నటువంటి నేపథ్యంలో ఇది కాస్త సామాజికంగా వ్యాప్తి చెందేటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. కాబట్టి ముందు జాగ్రత్తలు తీసుకోమని చెప్పాం. అందుకని ఎవరైతే ప్రాథమికంగా ప్రైమరీ కాంట్రాక్ట్స్, సెకండరీ కాంట్రాక్ట్స్ ఉన్నాయో వాళ్ళందరికీ కూడా వ్యాధి నిర్ధారణ పరీక్షలు చేయమన్నాం. వాళ్ళందరినీ వ్యాధి నిర్ధారణ పరీక్షల్లో ఫలితాలు వచ్చేంతవరకు, రిజల్ట్స్ వచ్చేంతవరకు హోమ్ క్వారంటైన్లో ఉంచమని చెప్పి చెప్పాం. ఎవరిని కూడా ఇతర క్వారంటైన్లకు తరలించొద్దని చెప్పి చెప్పాం. హోమ్ క్వారంటైన్లో ఎక్కడైనా అవకాశాలు లేని పరిస్థితుల్లో బయట క్వారంటైన్లకు తరలిస్తాను తప్ప, లేకపోతే ఇళ్లలో నుండి వాళ్ళు డిప్రెషన్కి గురికావడం, ఇబ్బందులు పడేటువంటి అవకాశం లేకుండా ఎంతమంది ప్రైమరీ కాంట్రాక్ట్స్ ఉన్నారో, ఎంతమంది సెకండరీ కాంట్రాక్ట్స్ ఉన్నారో వాళ్ళందరికీ వ్యాధి నిర్ధారణ పరీక్షలు చేయమని చెప్పి చెప్పాం. ఈరోజు కొంతమంది పిల్లలు ఉన్నారు, పిల్లలు ఉన్నటువంటి వాళ్ళకి ర్యాపిడ్ టెస్ట్తో మనం ఆ పరీక్ష నిర్వహించాల్సినటువంటి అవసరం ఉంటుంది. కాబట్టి బ్లడ్ టెస్ట్తో ర్యాపిడ్ టెస్ట్ పరీక్ష నిర్వహించాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి దానికి సంబంధించినటువంటి సామగ్రిని మొత్తం సేకరించుకుని ఎవరికి ఎటువంటి ఇబ్బంది లేకుండా ఇప్పటికే ఎంపీడీఓ గారు వీళ్ళందరూ కలిసి పారిశుద్ధ్య నిర్వహణకి చర్యలు చేపట్టడం జరిగింది. తహసీల్దార్ గారు, అదేవిధంగా వైద్యాధికారి, మిగతా అందరూ కూడా ఎవరు కూడా ఆందోళన చెందాల్సినటువంటి పని లేదు. కాబట్టి తప్పనిసరిగా దీనికి అవసరమైనటువంటి అన్ని చర్యలు తీసుకుంటాం. ఎవరైనా ఈరోజు వడ్లపూడికి సంబంధించి కొన్ని కేసులు వచ్చాయి, కరోనాకు సంబంధించి ఈ మధ్యనే చెరులోపల్లిలో ఒక మృతి కూడా సంభవించడం జరిగింది, వృద్ధుడైనటువంటి రాధాకృష్ణారెడ్డి అనేటువంటి వ్యక్తి. కాబట్టి అక్కడ కూడా ఈరోజు స్క్రీనింగ్ పరీక్షలు, ఎప్పటికప్పుడు ఎటువంటి అవసరమైనటువంటి చర్యలు తీసుకోవాలి, అన్ని చర్యలు కూడా సమీక్షించి తీసుకుంటున్నాం. తెలిసిన వెంటనే ఈరోజు అందరం మనుబోలుకు రావడం జరిగింది. ఇది దురదృష్టకరమైనటువంటి సంఘటన. కాబట్టి ఏది ఏమైనా సరే దీనికి సంబంధించి అన్ని రకాలైనటువంటి చర్యలు తీసుకుని ఎవ్వరూ ఎటువంటి ఇబ్బంది కలగకుండా సర్వేపల్లి నియోజకవర్గంలో ప్రధానంగా దృష్టి కేంద్రీకరించాం. ప్రతిరోజు నిత్యం కరోనాకు సంబంధించి సమీక్షిస్తున్నాం. ఎవ్వరికి ఎటువంటి ఇబ్బందులు కలగకుండా ఈరోజు మనుబోలుకు సంబంధించి పోలీస్ స్టేషన్ పరిధిలో కానీ, పక్కన ఉన్నటువంటి చెరులపల్లి గ్రామానికి సంబంధించి, వడ్లపూడి గ్రామానికి సంబంధించి కానీ ఎక్కడా కూడా ఎటువంటి ఇబ్బందులు లేకుండా అన్ని రకాలైనటువంటి చర్యలు తీసుకోవడంతో పాటు ముందస్తు చర్యలు కూడా తీసుకుని సమర్థవంతంగా కరోనా నివారించి ప్రజలెవరూ కూడా ఇబ్బందులు లేకుండా అన్ని చర్యలు తీసుకోవడం జరుగుతుంది.
మరింత తాజా సమాచారం కోసం చూస్తూనే ఉండండి చెన్నై టుడే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి।